బ్రేకింగ్ చూస్తున్నారు, వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. ఇద్దరు రెడ్డి, ఒక ఎస్సీకి రాజ్యసభ సీటు కన్ఫర్మ్ చేసింది వైసీపీ. వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథ రెడ్డికి అవకాశం కల్పించారు. అటు పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లా బాబురావు కూడా రాజ్యసభ అభ్యర్థి కన్ఫర్మ్ అయినట్టుగా తెలిసింది. ఖచ్చితంగా 3 సీట్లు గెలుస్తామనే ధీమాలో అధికార వైసీపీ ఉంది. టీడీపీ పోటీ పెడితే కనుక ఎన్నిక తప్పనిసరి కాబోతుంది. ఇక ఈ నెలతో సీఎం రమేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమెడల రవీంద్ర కుమార్ల రాజ్యసభ పదవీకాలం ముగియబోతుంది. దీంతో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై వైసీపీ దృష్టి సారించింది. ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలను రాజ్యసభకు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ టీడీపీ కనుక పోటీ పెడితే ఎన్నిక తప్పనిసరి కాబోతుంది. అయితే వైసీపీ మాత్రం 3 సీట్లు గెలుస్తామనే ధీమాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డికి రెడ్డి సామాజిక వర్గం నుంచి అవకాశం కల్పించబోతున్నారు. ఇక పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావుకు ఎస్సీ సామాజిక వర్గం తరఫున ఈసారి రాజ్యసభ అభ్యర్థి కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద వైసీపీలో రాజ్యసభ అభ్యర్థుల ఖరారైతే పూర్తయినట్టుగా తెలుస్తుంది. రైట్, మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, వైసీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఖరారైనట్టుగా తెలుస్తుంది. దాదాపు 3 అభ్యర్థుల్ని కూడా ఫైనలైజ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? వైసీపీ ఎట్లాంటి స్ట్రాటజీతో ఈ రాజ్యసభ ఎన్నికలకు వెళ్ళబోతోంది? రామదాస్, మొత్తం ఏదైతే 3 రాజ్యసభ సభ్యులకు సంబంధించి పదవీకాలం ముగుస్తుంది. ఒకటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, తర్వాత టీడీపీకి సంబంధించిన కనకమేడల రవీంద్ర. ఈ 3 సంబంధించి పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ నెల 12వ తారీఖున నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి అయితే ఉంది. అలాగే 26వ తారీఖున ఎలక్షన్ జరిగే నేపథ్యం చాలా స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థుల ఖరారుని, తన రాజ్యసభ అభ్యర్థులు ఎవరెవరనే పేర్లను కూడా ఖరారు చేసిన ప్రయత్నం అయితే చేస్తుంది. దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ ఖరారైనట్టుగానే తెలుస్తుంది. ఒకటి వైవి సుబ్బారెడ్డి, 2వది గొల్ల బాబురావు, 3వది మేఘ రఘునాథ్ రెడ్డి. వైవి సుబ్బారెడ్డి తెలుసు, ఒంగోలు ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ఒంగోలుకు సంబంధించి కావచ్చు రీజనల్ కోఆర్డినేటర్కి ఇన్ఛార్జ్గా కూడా పనిచేస్తున్నారు ఆయన. పాకిరావుపేట ఎమ్మెల్యేగా గొల్లపల్లి బాబురావు ఆయన చూడొచ్చు. తర్వాత మేడ మల్లికార్జున్ రెడ్డికి సంబంధించి బ్రదర్గా మేడ రఘునాథ్ రెడ్డి, రాజంపేటకు సంబంధించిన వ్యక్తి కూడా పేరు ఖరారు చేశారు. అయితే ఇప్పుడు రాజంపేట టికెట్ మేడ మల్లికార్జున రెడ్డికి కాదని చెప్పి ఆకేపాటి అమర్నాథ్కి అక్కడ సీటును కూడా కేటాయించిన నేపథ్యం చూసాం. ఆ నేపథ్యంలోనే అక్కడ మేడ ఫ్యామిలీకి గతంలో కూడా పార్టీ కోసం ఎక్కువగా శ్రమించారనే నేపథ్యంలోనే మేడ రఘునాథ్ రెడ్డి తన సోదరుడైన రఘునాథ్ రెడ్డికి రాజ్యసభ సీటును పంపించాలని ఒక ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే 3 పేర్లు అయితే ఖరారు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. సో ఈ 3 పేర్లకు సంబంధించి వ్యవహారంలో గతంలో ఈ 3 పేర్లో కొంత తేడా వచ్చింది. మొదటి నుంచి కూడా వైవి సుబ్బారెడ్డి, తర్వాత గొల్ల బాబురావు, తర్వాత గతంలో చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాసుల పేరు తెర మీదకి వచ్చింది. కానీ ఇప్పుడు తాజాగా ఆ శ్రీనివాసుల పేరు ప్రాంతంలో రాజంపేటకు సంబంధించిన మేడ రఘునాథ్ రెడ్డి పేరు తెర మీదకి వచ్చింది. ఈ 3 పేర్లు దాదాపుగా ఖరారైనట్టుగానే తెలుస్తున్నాయి. సో ఎమ్మెల్యేలతో కూడా బహుశా మాట్లాడే పరిస్థితి అయితే ఉంటుంది. 3 ఎమ్మెల్యేలకి దాదాపుగా, అంటే ఒక్కొక్క రాజ్యసభ సభ్యునికి 43 ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక తెలుగుదేశం కానీ అభ్యర్థిని రంగంలో కానీ దించితే, అంటే తెలుగుదేశానికి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వాళ్ళలో 4 వైసీపీలో ఉన్నారు కాబట్టి, అలాగే వైసీపీలో ఉన్న 4 ఎమ్మెల్యేలు తెలుగుదేశానికి వచ్చారు కాబట్టి, ఎలా చూసినా కూడా తెలుగుదేశానికి 23 తన బలం, కానీ 43 కావాల్సిన పరిస్థితి ఉంటుంది. మరో 20 ఎమ్మెల్యేలు టీడీపీకి అవసరమైన పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు సీట్లు ఇవ్వలేదు. దాదాపుగా 28 మంది ఎమ్మెల్యేలు వైసీపీలో సీట్లు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళందరూ కొంత తెలుగుదేశానికి ఓట్లు వేస్తారనే ఒక ఆశ తెలుగుదేశంలో కనబడుతుంది. అందుకే తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలో దించాలని కూడా కొన్ని పేర్లు పరిశీలనలోకి వస్తున్నాయి. వర్లా రామయ్య లాంటి వాళ్ళ వ్యక్తుల పేర్లు కూడా పరిశీలనలోకి వస్తున్నాయి. కానీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. ఈసారి గతంలో ఎమ్మెల్సీలు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన
కొన్ని ఇబ్బందులు వైసీపీకి ఒక గుణపాఠం నేర్పించే ఆ నేపథ్యంలోనే ఈసారి అటువంటి పొరపాట్లు రాజ్యసభ ఎన్నికల్లో జరగకూడదు, తమ ముగ్గురు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజ్యసభకు ఎన్నిక కావాల్సిందే అని చెప్పి వైసీపీ గట్టిగా ప్రణాళిక వేస్తుంది. ఆ దిశగా కూడా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది రామదాస్. రైట్, అలాగే ఒకవేళ టీడీపీ పోటీ పెట్టబోతుందా, పోటీ పెడితే గనక వైసీపీకి ఎలాంటి తలనొప్పులు ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా ఒకవేళ టీడీపీ పోటీ పెట్టినా కూడా మూడింటికి మూడు గెలుస్తామన్న ధీమాలో వైసీపీ ఉంది. అయితే గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ అభ్యర్థిని నిలబెట్టి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఇబ్బందుల్లోకి నెట్టిన పరిస్థితి. సో ఈసారి వైసీపీ దీనికి సంబంధించి ఎట్లాంటి వ్యూహంతో వెళ్ళబోతోంది? యా, ఖచ్చితంగా గతంలో ఇందాక నేను చెప్పినట్టుగా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన కొన్ని పొరపాట్లు లేదు, కొంత వ్యవహారంలో మెయింటైన్ చేయడంలో ఎమ్మెల్యేలను మెయింటైన్ చేయడంలో జరిగిన పొరపాట్లు, అక్కడ ఉన్న కొంత వ్యతిరేకత, అక్కడ టీడీపీకి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చే పరిస్థితి అయితే మనం చూసాం. కానీ ఇప్పుడు రాజ్యసభ పరిస్థితుల్లో మాత్రం, సీటు విషయంలో మాత్రం ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలనే ఒక ప్రయత్నాన్ని అయితే గట్టిగా చేస్తున్నట్టుగానే స్పష్టమవుతుంది. అందులో భాగంగానే చాలా ఒక పకడ్బందీగానే ఈ వ్యవహారాన్ని నడిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిజంగానే టీడీపీకి బలం లేదు, కానీ టీడీపీకి బలం లేకపోయినా కూడా ఒక ఎన్నికల్లో ఒక స్ట్రాటజీ ఫాలో కావాలి. అందులో ఇప్పటికే కొంతమంది ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలను చాలా వరకు కూడా వాళ్ళందరినీ కూడా సీట్లు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కొంత సహాయం అందుతుంది అనే ఒక ఆశ తెలుగుదేశంలో కనపడుతుంది. అలాగే తెలుగుదేశం నేతలు మాత్రం చాలామంది ఎమ్మెల్యేలు వకేప నుంచి టచ్లో ఉన్నారు కాబట్టి మేము పోటీలో ఉంటామని చెప్పి చెప్తున్నారు. కానీ ఇది ఇంకా తెలుగుదేశం నుంచి మాత్రం పూర్తిగా అఫీషియల్గా అయితే డిక్లేర్ కాలేదు. తెలుగుదేశం కానీ ఒకవేళ పోటీలో అభ్యర్థిని పెడితే ఎన్నిక అనివార్యం అవుతుంది, ఒకవేళ అభ్యర్థి కానీ పెట్టకపోతే వీళ్ళ ముగ్గురు డైరెక్ట్గానే రాజ్యసభకు ఎన్నికయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. చూడాలి తెలుగుదేశం స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది, తెలుగుదేశం ఏ విధంగా ముందుకెళ్తుంది, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతాయా లేదా అనే అంశాన్ని మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది రామదాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. ఇది వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు అయితే ఖరారు చేసింది. ఒక ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు అవకాశం కల్పించబోతుంది. వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డికి, అలాగే పాయకరావుపేట ఎమ్మెల్యే గుల్లా బాబురావుకు రాజ్యసభ అభ్యర్థి కన్ఫామ్ అయినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా మూడు సీట్లు గెలుస్తామనే ధీమాలో వైసీపీ ఉంది. టీడీపీ పోటీ పెట్టకపోతే ఎన్నిక తప్పనిసరి కాబోతుంది. ఇక ఈ నెలతో సీఎం రమేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రవీంద్ర కుమార్ల రాజ్యసభ పదవీకాలం ముగియబోతుంది. దీంతో రాజ్యసభ సభ్యుల అభ్యర్థుల ఎంపిక సంబంధించి అయితే వైసీపీ కసరత్తు పూర్తి చేసింది.